వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ రాకేష్ బ్లాగ్. ఈ రోజు అదే కార్తీక పున్నమి ఉంది అందరికి, మీకు మీ ఫ్యామిలీ వాళ్ళకి అందరికి కార్తీక పున్నమి శుభాకాంక్షలు. అట్లనే మేము కూడా పండుగ జరుపుకుంటాం రాత్రికి, అది మీకు చూపెడతా. మరి ఇప్పుడు తెల్లంగి ఎందుకు వేస్తున్నా అంటే, ఇప్పుడు లేదా మా అక్కల ఇంటికి పోతున్నా, ఎందుకంటే మా అక్క వాళ్ళు సత్యనారాయణ పూజ చేసుకుంటుండు, అక్కడ మనం పోతాం, అక్కడ మీకు కూడా చూపెడతా మరి ఎట్లా జరిగింది సత్యనారాయణ పూజ అనేది చూపెడతా. మరి అటు పాలి ఫస్ట్ అక్కడ పోయొచ్చినాక మరి రాత్రికి మన ఇంటికడతా ముగ్గులది ఎత్తారు, మళ్ళీ ఇలా కూడా మన పడగలు వల్ల కొడతాం, అది కూడా మీకు చూపెడతా. ఫస్ట్ మీరు అదే వీడియోకి లైక్ చేయండి, ఏమంటున్నా చెన్నై సబ్స్క్రైబ్ చేయండి. చలో మరి పాండి మా అక్కల ఇంటికి పోతాం. ఇక నేను పోయే వరకు అయితే సత్యనారాయణ పూజ అయితే జరిగింది, ఎందుకంటే సత్యనారాయణ పూజ పొద్దుగాల ఉంటే నేను లేట్ పోయినా. ఇక పూజ అయినాక అయితే మా అక్క బావకి అయితే మేము ఒడియం అయితే పోసినాం. ఈ ఒడియం పోసినాక మేము అందరం అయితే ఫ్యామిలీ మెంబర్స్ తిన్నాం, తిని మంచిగా కొంచెంసేపు కూర్చొని ఇక అందరం అయితే ఇంటికి అయితే వచ్చేసినాం. ఇంటికి వచ్చినా లేదు కొంచెం అంటే ఏమంటారు కొంచెం ఆరాం చేస్తామని ఒక దర్శనం ఒరుగుతా అనుకున్నా, కానీ ఏమైందంటే మస్త నీడ మంచిగా వచ్చింది. కడప నిండా తినొచ్చినాం ఇవాళ మా అక్కల ఇంటి కాడ పూజ కాడ అయితే. ఇక కడప ఫుల్ టైట్ అయింది, ఇక మస్త వంటమని ఒక 10 సార్లు అనుకుంటే గంట సేపు అన్నా, అది చూస్తే 6 అయిపోయింది. ఇక అందుకే పటాపట మనం షేడ్ కూడా అందుకే చేంజ్ చేసినాం. ఇక వైట్ షేడ్ ఎందుకు చేంజ్ చేసినామో మీకు చెప్పినా కూడా, వైట్ షేడ్ జల్దీ మన ఏమంటారు దుమ్ముకు బగ్గ షాప్ కాడ అయితే దుమ్ము బగ్గతుంది, ఆ వైట్ షేడ్ అట్టే కర్రెగా అయితే అందుకే షేడ్ అయితే చేంజ్ చేసినాం. ఇక మీకు ఇప్పుడు మా భార్య ఇప్పుడు అది ఎట్లా మన ముగ్గు అయితే ఎత్తుంది అది మీకు చూపెడతా. ఆ ముగ్గుని మళ్ళా మొత్తం మంచిగా మొత్తం కంప్లీట్ అయినాక రాత్రికి వచ్చినాక ఆ ముగ్గు కూడా మీకు చూపెడతా. మరి చలో ఫస్ట్ మీకు చూపెడతా పాలి ఒకసారి కనబడుతుంది ముక్కు మన ఏమంటాడు తులసమ్మ కుండి. అది మొత్తం ముగ్గే వరకు టైం పడుతుంది. మనం అది ఇప్పుడు ఏమో ఇప్పుడే ఇంటికి వచ్చినాం, ఇంటికి రాగానే చూడండి అది కలర్ఫుల్ ముగ్గులు. ఏమిరా బంగారం, ఏం స్పెషల్? ఇలా ఏం స్పెషల్ ఉందో మరి ఇలా అడుగుతాం, మరి కిచెన్ లో చూస్తాం. ఇంకేం లేదు అండి, ఓ గిన్నెలు అన్ని చూడండి, అన్ని గిన్నెలు చూస్తుండే కదా, అన్ని తోమేటివి ఉన్నాయి, ఇంకేం అండలేదు. ఏం స్పెషల్ ఉందో? మ్యాగీ అంటే ఇలా స్పెషల్, మ్యాగీ వేసుకొని తింటాం. మరి ఇలా ఏం స్పెషల్ లేదు. మీరు అనుకుంటాను కావచ్చు ముగ్గు అయితే చూపెడుతుంది, ముగ్గులో దీపం లేవు అని. మరి దీపం ఎందుకు లేవంటే మనం వచ్చినాం చూడండి, ఇప్పుడు 11 అవుతుంది. ఇక 11 కాక ఇవేమంటారు ఏడంగేమో 6:30 దీపాలు ముట్టించిన దీపాలు, ఇక రాత్రి 11 కాకతే ఉండేవి కదా, అట్లనే అందుకే ఇవి అయిపోయినాయి. ఇక అచ్చాకైతే బాగా లేట్ అయింది మనకు, ఇలా జల్ది వస్తాం అనుకున్నాం, ఇంకా ఇయ్యలనే బాగా లేట్ అయింది మనకు. ఇక అప్పటి మంది ఏం చేస్తామంటే మన మ్యాగీ అయితే కిచెన్ లో రెడీ అవుతుంది, బాసాలు తోమి ఇక ఏమంటారు మా భార్య మంచిగా ఇలా ఏమంటారు మ్యాగీ అయితే చేసి పెడుతుంది, వెజిటేబుల్ కట్ చేసి పెట్టింది. ఇక మన ఏమంటారు అప్పటికల్ మనం కేరళ తింటాం, కొంచెం మనం కడుపుని రింపుకుంటాం. అప్పటిదాకా మనం అరటి పండ్లతో మన కడుపుని రింపుకుంటాం. ఎవరు అసలు అన్న తీసుకో ఒకటి, మా బిడ్డకు ఒకటి నాకు, తింటాం. ఇక ఎట్లా ఉంది అన్న చెప్పు బంగారం, ఎట్లా ఉంది చెప్పు. ఇవ్వ మీకు ఒకటి చూపెట్టు మర్చిపోయినా, మనం లేదా గోడకైతే మంచిగా కలర్తో నున్నగా మంచిగా వేసినాం. ఇక చూడండి కలర్ వేసి ఎన్ని రోజులు అవుతుంది మనది. ఇవ మా బిడ్డ చూడండి మళ్ళా చూడండి గోడ మొత్తం పెయింటింగ్ చూస్తుంది కదా, ఎంత మంచి పెయింటింగ్ ఆడుతుందో మా బంగారం చేసింది. ఏమంటాం అందుకే నోరు మూసుకున్నా, ఏమల్లేను మళ్ళీ ఈ గోడకు కూడా నేను చెప్పినట్టే మళ్ళా ఏమంటారు 4 గోడలకు మళ్ళా కలర్ వద్ది మా బిడ్డ అదే. ఇగో ఇక్కడ ఈ గోడకు కూడా పెట్టింది మొత్తం పెన్ను పెన్సిల్ మొత్తం, మళ్ళీ ఆ గోడ ఇంకొక గోడకు పెడతాం ఇక్కడ ఇవ్వండి, ఇక్కడ కూడా పెన్ను. ఇగో ఈ బంగారు తల్లి వేసింది. ఇక మనకైతే బొచ్చడు పని చెప్పింది మా భార్య అయితే. ఏంటిదంటే ఓ మన ఇప్పుడు బాసలు తోముతుంది, ఇక మన మ్యాగీ ప్రిపేర్ చేసేదానికైతే టమాటాలు ఇవన్నీ వెజిటేబుల్ కట్ చేసేది పెట్టింది. ఏమంటుందంటే నాకు కొంచెం ఒలిసిన వటనలు ఉన్నాయి, అవి నేను పూర్తిగా ఒలిసి పెట్టాలి ఇప్పుడు వటనలను. కానీ నేను ఫస్ట్ ఏం చేస్తా అంటే మంచిగా కాల్ చేయాలి కట్టుకొచ్చుకుంటా, కట్టుకుని అవి మనం ఏమంటారు వటనలు ఒలిసి పెడతాం, అవదాక మన మ్యాగీ కూడా రెడీ అవుతుంది. ఇక తిన్నాక మంచిగా ఇక మస్త వంటాం, ఇక పండి ఇక మళ్ళీ రేపు లేస్తాం. ఏమంటున్నా మరి చలో పాండి మొహమ్మద కట్టుకుంటున్నా, లోపల మ్యాగీ రెడీ అవుతుంది మనం కూడా లేదా ఏమంటే వటనలు వలుస్తాం, కాల్ చేయాలి కట్టేసుకున్నా. ఇక నేను నా బిడ్డ ఇద్దరు కలిసి వటనను ఒలిసి పెడతాం. ఇక మా భార్య మస్తు హెల్తీ వేస్తున్నాం ఇద్దరు కలిసి మేము. నాది చేయరా ఒకసారి చేంజ్ పోయి పెట్టి ఇంకొక పని, ఈ కొత్తిరు కూడా సుంచానండి మనం సుంచాలే చేసిన పనులు చెప్పిస్తారు. మళ్ళీ ఏమంటే కదా నువ్వు ఏం పని చేసినావు అని మళ్ళీ అడుగుతారు కొత్తగా చూస్తుంది కదా. ఇప్పుడు ప్రూఫ్ ఉంటుంది మన కదా వీడియోలే ప్రూఫ్ ఉంటుంది పని చేస్తున్నామని.
ఇక మా అత్తమ్మ కూడా చూస్తుంది. అత్తమ్మ చూస్తున్నావు కదా, పని చేస్తున్నా, బట్టన్న ఒలిసిస్తున్నా, మీ బిడ్డకు రోజు పని చేసి పెడుతున్నాం. చూడండి ఏం చేస్తుందో, వడన ఒడుగు బిడ్డ అంటే చూడండి, పోయి బెడ్ మీద వండది, ఒక మొబైల్ చూస్తుంది. చాలా ఇగో మన కళ్యాణ కొత్తిమీర సుంచేసిన, వడన కూడా సుంచేసిన, మొత్తం రెడీ చేసిన, మన మ్యాగీ రెడీ అయిందా? ఇగో మన మ్యాగీ కూడా రెడీ అయిపోయింది. ఇది కష్టానికి ఫలితం, ఇవి సుంచినందుకు మన మ్యాగీ అయితే మనకు దొరికింది. మరి టేస్ట్ ఎట్లా ఉందో మనం చెప్తాం, మరి తిన్నాక ఇలా ఏమంటారు చూడండి. మంచిగా కనబడుతుంది కదా, ఇలా వటానాలు మళ్ళీ ఇంకా ఇంకేంది కొత్తిమీర టమాటాలు మిరపకాయలు కూడా వేసింది. మొత్తం టేస్ట్ వేరే లెవెల్ ఉంటది, టేస్ట్ చేసి చెప్తాం మీకు ఎట్లా ఉందో. ఇది చూడండి, ఇలా చూస్తుండా వటానాలు ఎన్ని ఉన్నాయో, వటానా ఇవన్నీ ఉల్లిగడ్డలు టమాటాలు మస్తుని అన్ని వేసింది. వెజిటేబుల్ మ్యాగీ ఇది చెప్పడానికి 2 నిమిషాల మ్యాగీ, కానీ చేస్తే 15 నిమిషాలు పోతుంది. చెప్పడానికి 2 నిమిషాల మ్యాగీ అని చెప్తాను. మరి టేస్ట్ చేస్తాం ఫస్ట్. టేస్ట్ వావ్, వేరే లెవెల్ ఉంటాయి బాయ్. మస్తుంది, కూరగాయ ఫ్లేవర్ వస్తుంది, మొత్తం ఎక్కువ అయిపోయింది కూరగాయ. వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుస్తాం, బాయ్.